హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీతాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరు బాగున్నారు కదా? మేము కూడా చాలా బాగున్నాము. మీరందరూ కూడా ఎలా ఉన్నారు నాతో కామెంట్ లో షేర్ చేసుకోండి. అండ్ ఈ రోజు వచ్చేసి మదర్స్ డే కూడా, సో మీ అందరికి మదర్స్ హ్యాపీ మదర్స్ డే. మీకు కూడా హ్యాపీ మదర్స్. థ్యాంక్ యూ. మార్నింగ్ నుండి చెప్పలేదు, ఇప్పుడు వీడియో ముందు చెప్తాను, చూడండి. థ్యాంక్ యూ. ఎనీవే, ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఏంటంటే మార్నింగ్ రెగ్యులర్ గా కాల్ చేస్తున్నారు పిల్లలు, అండ్ ఈ రోజు కూడా ఫస్ట్ 2-3 times చేశారు. మళ్ళీ 10:00 అనుకుంటా మళ్ళీ కాల్ చేసి హర్షిత్ అంటున్నాడు, మమ్మీ ఈ రోజు స్పెషల్ డే ఉంది, నీకు తెలుసా? ఏముందో చెప్పు అని అంటున్నాడు. అమ్మో ఎట్లా తెలుస్తుంది అనేసి నేను అనుకుంటున్నా. సో ఫస్ట్ టైం వాడు కాల్ చేసి హ్యాపీ మదర్స్ డే మమ్మీ అనేసి ఎంత ముద్దుగా చెప్పారో ఇద్దరు. నాకు చాలా బాగా అనిపించింది, బట్ నా దగ్గర లేరు కదా, అది కొద్దిగా బాగా అనిపించింది. సో అదనమాట, ఈరోజు నన్ను వాళ్ళు ఓన్గా, నేను చెప్పకముందు ఓన్గా విష్ చేశారు కదా, సో నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది అనమాట. సో మీ అందరికీ కూడా, మదర్స్ అందరికీ కూడా హ్యాపీ మదర్స్ డే ఫ్రెండ్స్. అండ్ ఈరోజు సింపుల్గా ఒక ఛాలెంజ్ చేయబోతున్నాం, చూసేయండి. ఆ రెండు మార్నింగ్ చేస్తాను చూపించినాక. ఓకే, ఈరోజు మ్యాంగోస్ చూపిస్తున్నాను కదా, ఏంటి పచ్చడి చేస్తున్నా అనేసి అనుకుంటారా? సో అదేం లేదు, పచ్చడి అయితే ప్రిపేర్ అవుతుంది. అండ్ పచ్చడి చేస్తుంటే మాకు ఒక ఐడియా వచ్చింది అనమాట. ఏంటంటే ఇవి పుల్లటివి కదా, సో నేను ఒక ఛాలెంజ్ వీడియో చేస్తున్నాము. ఇదంతా తింటే ఇంకా మా నోరు ఖరాబ్ అయిపోయినట్టే, అసలు ఇంకా వేరే ఏం తినడానికి కూడా రాదు ఇది తింటే. సో చాలా పుల్లటివండి, సేమ్ పీసులు ఇద్దరికి ఈక్వల్గా తీసుకొని తినేస్తాం అన్నమాట. పుల్లగా ఉంటుంది, అసలు నా నోట్లో నీళ్ళు వస్తున్నాయి చెప్తుంటే. తీసేయాలి ఏది? ఆ పిక్క తినొద్దు, పిక్కు ఉంటమే, నువ్వు పైదంతా తినాలి, అసలు పిక్కు ఒకటే మిగలాలి. అందుకు నోట్లో నీళ్ళు అవుతున్నాయి. ఓకేనా? సో అదన్నమాట ఛాలెంజ్. ఎందుకు సడన్ గా ఇప్పటికిప్పుడు అనుకొని చేసేస్తున్నాము. సో చూసేయండి, రెడీనా? 3 అగదు అగు, ఇది ఇందులో జీడి, చూడండి జీడిలో ఉన్న పొర అన్నమాట. అమ్మో తీసుకొని ఇష్టం ఈక్వల్ అమ్మా. 3 తర్వాత అన్నం తింటాం అమ్మ. 2 1 గో. తీయకుందా నీకు? మామిడికాయ పచ్చడి కోసం క్వశ్చన్ ఉంది, ఎవరిది ఫస్ట్ అయిపోవన్నా? గంట పెట్టుకున్నాయండి. నువ్వు అట్లా తింటా అని చెప్తే నేను అసలు ఈ ఛాలెంజ్ పెట్టుకోకుండా. అత్త తింటున్నాయండి, తీయకుందా? పొత్తు బాగుంది కానీ లోపలికి ఫుల్ ఉంది. పచ్చడి పెట్టినాక బాగుంటుంది అని ఇట్లా డైరెక్ట్ తింటే చచ్చిపోతాం. అవ్వంలే కానీ పళ్ళన్నీ గోరుపోతే అంటారు కదా, వేరేటి తింటుంటే నాకు అయిపోతుంది. ఇది ముచ్చట ఎక్కువ పెడుతున్నాను అయితే. పుట్టుకనే బాగుంది ఇక అందా. నువ్వు అంత నార్మల్గా విభజించున్నావు, ఏమనిపిస్తుంది నీకు సోని? అనిపిస్తుంది. తీయ ఉందా నిజం చెప్పు? నేను తీయటం ఏమన్నా వచ్చిందా నీకు? అంటే తీయటి కూడా నీ అట్లా కొరుకుతున్నాయండి. సరే అప్పటి నుంచి పుల్లటే ఇద్దరు తినడానికి వేసే తీయడి ఇచ్చినండి సేపు. మరి అట్లా తింటున్నా? అసలు పుల్లటి తింటున్నట్టు ఎక్స్ప్రెషన్ ఏమన్నా ఒక్కటన్నా వస్తుందా మీకు? కంట్రోల్ చేసుకుంటుంది.
ఆ పెద్దది తీయద్ది చూపిద్దాం. అది పక్కన పెట్టుకొని ఇది పుల్లర్ తింటారు ఎవరన్నా మెయిన్ కాబట్టి ఏమో. ఇది తీయదండి బంగన్ పెళ్లి. ఇది పక్కన పెట్టుకొని తింటున్నా. నువ్వే విను పా, నువ్వు ఎక్కడ వినగా నువ్వు తినని బామ్మో తిన్నది. మరి ఇంకొద్ది ఉంది దీనికి చాలా లోపల వైట్ భాగం వద్దాం మనకు. సో నువ్వు విన్ కాబట్టి నీకోసం ఇది గిఫ్ట్ అన్నమాట. వావ్ కంగ్రాచులేషన్. మెత్తది గట్టిగా పండ పెట్టుకో, పండినాక తినేసేయి హ్యాపీగా ఓకేనా. సో ఏదో టైం పాస్ కలర్ చేసేస్తాము. ఇంకా నాకు చాలా పని ఉంది ఇక్కడ చూడండి. ఇవన్నీ చేయాలన్నమాట, మధ్యలో గ్యాప్ బ్రేక్ ఓకేనా. ఓకే వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ షేర్ కామెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు. ఇది ఇలాగే సపరేట్ గా షేర్ చేసేస్తా బ్లాగ్ లో కాకుండా ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.